నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేశ్వరి గారు, నారా లోకేష్ గారు, నారా భువనేశ్వరి గారు, ఇట్లాగా వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాహ్మణి గారు, వీళ్ళంతా కూడా నారా. మనకి నారా అంటే ఇక్కడ కమ సామాజిక వర్గం అనుకుంటాం. కానీ నారా వారి పేరు కర్ణాటకలో ఈ పేరు ఉందంట, అంటే రెడ్లలో ఉందట. నిన్న బళ్ళారి దగ్గర అర్బన్ దగ్గర గెలిచినటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పేరు నారా భరత్ రెడ్డి, బళ్ళారి ఎమ్మెల్యేగా గెలిచాడు. చాలా స్ట్రాటజిక్గా వెళ్ళాడట ఇతను. ఎలాగంటే ముందు 2000 డబ్బులు ఇచ్చాడు, అవతల గాలి వాళ్ళు 2000 రూపాయల డబ్బులు వాళ్ళు కూడా పంచారు, ఇంకొక క్యాండిడేట్ కూడా 2000 పంచాడు. అందరూ ఈ మైనింగ్ వాళ్ళే. అలాంటి సందర్భంలో ఇతను ఏం చేశాడు, తర్వాత రెండవ ట్రిప్ అంటే ఎలక్షన్ల మధ్యాహ్నం దాకా 2 దాకా ఆ డబ్బులతో నడిచిపోయిన ఓట్లు నడిచిపోయినాయి. కానీ దాదాపుగా ఒక 20-30% మంది ఎండ ఉందని, ఏం వెళ్తాంలే అని డబ్బులు తీసుకున్నోళ్ళే పోలింగ్ బూత్ దగ్గరికి పోవట్లే, జీబులు పెట్టి వాళ్ళందరికీ మళ్ళా ఒక్కొక్కరికి 2000 డబ్బులు ఇచ్చి చివరి నిమిషంలో పోలింగ్ బూత్కి తీసుకుపోయారట. లాస్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఇట్లాగా భారీ ఎత్తును తీసుకుపోయారు, దగ్గర దగ్గరగా 20-30 వేల మందిని. ఆ పోల్ మేనేజ్మెంట్ చేశాడు, దాంతో అతను విజయం సాధించాడు భారీ మెజార్టీతో. ఇక్కడ కాకపోతే అతను గెలవడం ఒక ఎత్తు, నారా అన్న ఇంటి పేరుతో అక్కడ గెలవడం అన్నటువంటి మరొక ఎత్తు.